కళ్యాణమస్తు పద్దు 3200 కోట్లట. అంటే కళ్యాణ లక్ష్మి ఇంప్లిమెంట్ చేయాలంటే 3200 కోట్ల రూపాయలు కావాలి, బడ్జెట్లో పెట్టాలి. ఎందుకంటే వీళ్ళు 100,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చినారు. ఇవ్వకపోతే జనం ఏమి ఊకోరు, ఏమేమి ఇయ్యం బడ్జెట్ లేదంటే మరి ఎందుకు ఇచ్చినావు హామీ అని అంటారు. సో తులం బంగారం హామీతో పెరిగిన బడ్జెట్, తమిళనాడు తరహాలో అమలుకు యోచన, త్వరలోనే అధ్యయనానికి వెళ్లబోతున్న అధికారులు, బీసీ విదేశీ విద్యానిధి పథకానికి మరిన్ని నిధులు, లబ్ధిదారుల సంఖ్యను 5 పెంచే ఛాన్స్ అట. సో అధికారులట తమిళనాడుకు పోయి దీన్ని చూసి వస్తారట. ఇగో కళ్యాణమస్తు పథకం కింద ఆడపిల్లకు నగదు సాయంతో పాటు బంగారం కూడా కానుకగా ఇచ్చేందుకు అవసరమైన నిధుల కేటాయింపులపైన సర్కారు కసరత్తు ప్రారంభించింది. పథకం అమలుకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి 3200 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసిన బీసీ సంక్షేమ శాఖ ఆ బడ్జెట్ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపేందుకు సిద్ధమవుతోంది. దీని ప్రకారం పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు 1,116,116 రూపాయలతో పాటు తులం బంగారం కూడా అందనున్నది. దీంతో ఈ పథకానికి గతం కంటే అధికంగా నిధులు అవసరమవుతాయి. గత ఏడాది ఈ పథకం కోసం ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో 2000 కోట్లు కేటాయించింది. ఒక్కో ఆర్థిక సంవత్సరానికి సుమారు 1,20,000 నుంచి 1,50,000 వరకు దరఖాస్తులు వస్తున్నాయి. ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు బీసీ శాఖకు 70,000 దరఖాస్తులు వచ్చినాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు గత ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో 3210 కోట్లు కేటాయించింది. వీటిలో బీసీ శాఖకు 2000, ఎస్సీ శాఖకు 500 కోట్లు, మైనార్టీ శాఖకు 450 కోట్లు, గిరిజన శాఖకు 260 కోట్లు కేటాయించింది. సో ఇది తమిళనాడులో నడుస్తున్నదట. తమిళనాడుకు పోయి ఆ విధానం మీద అధ్యయనం చేసి వస్తారట అధికారులు వీళ్ళందరూ పోయి. ఆడపిల్ల పెళ్లికి బంగారం కానుక ఇచ్చే పథకాన్ని తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తుందట. త్వరలోనే బీసీ సంక్షేమ అధికారులు పథకం అధ్యయనానికి అక్కడికి వెళ్తారట. అయితే ఈలోపు ప్రభుత్వానికి బడ్జెట్ ప్రతిపాదనలు పంపాల్సి ఉండడంతో తులం బంగారం ధరను అంచనా వేసి ఇప్పటికే అందిస్తున్న నగదుకు దాన్ని కలిపితే ఎంత అవుతుందో అంచనా వేసి ప్రభుత్వానికి ప్రతిపాదించారట. సో ఇట్లా ప్రభుత్వము ఈ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ప్రతిదీ కూడా ఎంపీ ఎలక్షన్స్ లోపు కనుక వీళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే వాళ్ళకు కూడా తెలుసు ఇది వ్యవహారం అటు ఇటు బెడిచిగొట్టే అవకాశం ఉంది, ప్రజలు మనల్ని నమ్మే అవకాశం లేదు, మనం ఇచ్చిన మీరు బోగస్ అని అనుకునే అవకాశం ఉందని వీళ్ళు బిఫోర్ ఎంపీ ఎలక్షన్స్కి ముందే వీటిని అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. నెక్స్ట్ ఈనాడు మనం మొత్తం చదవలే, ఈనాడులో మిగతా వార్తలు